నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 23 డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. డివిజన్లోని అనుగుంట బ్యాంక్ కాలనీ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు ఆదాల శంకుస్థాపన చేశారు. ఆయా ప్రాంతాలకు విచ్చేసిన ఆదాలకు కార్పొరేటర్ వరిష్ట శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత తాను మనస్ఫూర్తిగా తీసుకుంటున్నానని చెప్పారు. రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. డివిజన్ పరిధిలోని అనుగుంట బ్యాంకు కాలనీల అభివృద్ధి కోసం ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులకు తోడుగా మరో 1 కోటి రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 2024 ఎన్నికల్లో ప్రజలందరి ఆశీర్వాదంతో జగన్ను సీఎంగా రూరల్లో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, 23వ డివిజన్ అధ్యక్షులు పాతపాటి పుల్లరెడ్డి, స్థానిక నాయకులు మల్లికార్జున, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 62 లక్షల రూపాయలతో మనం రోడ్లు, డ్రైన్లకి శంకుస్థాపన చేసుకున్నాం. గతంలో మన వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 5 కోట్ల 62 లక్షల రూపాయల పనులు చేసుకోవడం జరిగింది. ఇంకా 1 కోటి రూపాయలు ఈ 23వ డివిజన్కి శాంక్షన్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ 62 లక్షలు కాక ఇంకొక 1 కోటి రూపాయలు ఈ ప్రాంత అభివృద్ధికి రోడ్లకు కానీ డ్రైన్లకు కానీ శాంక్షన్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు పేద మధ్యతరగతి కుటుంబాలకి ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా మన ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అందిస్తూ ఉన్నాం. సచివాలయ వ్యవస్థ అనేది మీరు గతంలో చూడలేదు, వాలంటరీ వ్యవస్థ అనేది గతంలో లేదు. ఈరోజు ఈ 2 వ్యవస్థల వల్ల మనం ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా మీ మీ ప్రాంతానికి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి అన్ని ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడి నుంచే మీకు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఒక సంక్షేమమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడా లోటు లేకుండా ఈ 6 నెలల్లో చాలా వరకు చాలా కార్యక్రమాలు చేశాం. ఇంకా రాబోయే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, ఒకసారి చేసి అయిపోయిందనడానికి లేదు, ఇవి జరుగుతూ ఉండాల్సిందే. ఈ కార్యక్రమాలని నిరంతరం చేసుకుంటూ పోవాల్సిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్య, వైద్యం మీద చాలా దృష్టి పెట్టడం మీ అందరికి కూడా తెలుసు. హాస్పిటల్స్ కొత్తగా మనం చాలా హాస్పిటల్స్ తెచ్చుకున్నాం, ఉండే హాస్పిటల్స్లో డాక్టర్స్ను చాలామందిని నియమించాం. అదేవిధంగా విద్యకు ప్రభుత్వ స్కూళ్ళు ఎంత బాగున్నాయో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈ ప్రభుత్వ స్కూల్స్కు పోయే పిల్లలకు అన్ని విధాలా కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఈ నెల 18వ తేదీ నుంచి ఆరోగ్య సురక్ష అనే ఒక కొత్త కార్యక్రమము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఇంటికి వాలంటీర్లు వచ్చి ఎవరైనా బాగలేని వాళ్ళు, షుగర్ పేషెంట్లు కానీ, హార్ట్ పేషెంట్లు కానీ, ఇంకా వేరే ఇతర పేషెంట్లు ఉంటే వాళ్ళందరి పేర్లు నమోదు చేసి తర్వాత ఒకరోజు ప్రతి సచివాలయంలో 4 డాక్టర్లతో ఒక టీమును ఏర్పాటు చేసి అందరికీ కూడా వాళ్ళకు కావలసిన పరీక్షలు చేసి వైద్యం అందించడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రభుత్వం అనేది ప్రజలకు అన్ని విధాలా కూడా అండగా ఉండాలి. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా వాళ్ళకి, గతంలో మీకు అందరికీ తెలుసు ఏదో కొంత డబ్బులు ఉందే ఏ పని కూడా అయ్యేది కాదు. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. మీ ఇళ్ళకి నేరుగా మీ అకౌంట్లకి డబ్బు రావడం మీరు చూసుంటారు. అదేవిధంగా పెన్షన్లు ఇంటింటికి పోయి పెన్షన్లు ఇవ్వడం, రేషన్ ఇవ్వడం గతంలో ఎన్నడూ కూడా లేదు. ఇప్పుడు మీకు ఈ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరుగుతున్నాయని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమాలు చేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అభివృద్ధి అనేది
ఆగకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి ఈ మన నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా నంబర్ 1 స్థానంలో నిలబెట్టే దానికి నా సాయశక్తుల కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రూరల్ ఇన్‌చార్జ్ మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మన అనగొండకి బ్యాంక్ కాలనీకి ఈ సీసీ రోడ్లు ఓపెనింగ్ కి ఇచ్చేశారు ఈ రోజు మన అనగొండలో పూర్తిగా ఈ సిమెంట్ రోడ్లు డ్రైన్లు అన్నకి చెప్పాము ఇమిడియట్ గా ఇయన్నీ పూర్తి చేసి అని చెప్పాడు ఈఏ గారికి డి గారికి అందరికి ఎస్టిమేషన్ చేసి 40 లక్షలు ఎస్టిమేషన్ తో బ్యాంక్ కాలనీ అనగొంటా ఈ డ్రైన్లు పూర్తిగా ఇక్కడ ఏమీ లేకుండా ఈ రోడ్లన్నీ పూర్తిగా చేయాలని అన్నని కోరాము ఇక్కడ ఈ అనగొండలో ఎస్సీ ఎస్టీ కాలనీ ఎక్కువగా ఉంది కాబట్టి స్కూల్ చిన్న సైట్ అయితే ఉంది స్కూల్ కావాలని అన్నని కోరుతున్నాను ఇంకా ఇక్కడ మనకి ఎంపీ గ్రాంట్ లో ఏమన్నా కొద్దిగా అన్న ఏదైనా సహాయం చేస్తే ఇంకా కొద్దిగా రోడ్లు బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా పూర్తి చేయాలని అన్నని కోరుకుంటున్నాను ఆర్టీఓ ఆఫీస్ కా నుంచి కెనాల్ ఉంది హైవే కనబత్తుపేట దగ్గర దాకా ఆ కెనాల్ కూడా దాన్ని ఒకసారి అన్ననే ఒక రోజు వచ్చి విజిట్ చేసి దాన్ని కూడా ఏదైనా కెనాల్ కట్టేదానికి ఏదైనా ఎస్టిమేషన్ వేసి అన్ననే కోరుతున్నాను మాకు ఇక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత వర్కులు పూర్తిగా మాకు ఏది కావాలన్నా సహాయం చేసి మీరు ముందు వర్కులు పూర్తి చేయండి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నా నాకు చెప్పండి అనే మాకు ఆదేశించి కార్పొరేటర్లకి ముందు నడిపిస్తున్నాడు రూరల్ లో ఆదాల ప్రభాకరన్ వచ్చిన తర్వాతే మేము కార్పొరేటర్లుగా గుర్తించి మమ్మల్ని ప్రతి వార్డులో ఎక్కడ సమస్య ఉన్నా రోడ్లు ఇమిడియట్గా చేంజ్ చేసేయండి అని చెప్పి ఆర్డర్ ఇస్తున్నాడు మేము ముందుగా అన్ని చూసుకొని ఆయనకు చెప్పంగానే ఇమిడియట్గా స్టార్ట్ చేసేయమంటున్నాడు మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను పలుకుతాను మీరు వార్డులో ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి అని ముందు అంచెలో ఉన్నాడు మనం ఆదాల ప్రభాకర్ రెడ్డి రూరల్ ఇన్ఛార్జిగా వచ్చిన కాడించి మనకి వర్కులు కూడా ఫుల్గా హెవీగా ఉన్నాయి ఈ మన రూరల్కి ఎమ్మెల్యేగా మనల్ని ఆదాల ప్రభాకర్ రెడ్డిని మనల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని అందరినీ కోరుతున్నాను పరిపాలనని సుపరిపాలనని అందరూ అర్థం చేసుకొని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము అలాగే వివాద రహితులు సౌమ్యులు అభివృద్ధి ప్రదాత రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ రూరల్కి ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి అభివృద్ధి పదంలో నియోజకవర్గాన్ని నడిపిస్తూ సీఎం గారి నుంచి ప్రత్యేక నిధులు ఈ నియోజకవర్గానికి మంజూరు చేయిస్తూ వారి ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా మొత్తము రూరల్ నియోజకవర్గానికి కేటాయిస్తూ అభివృద్ధిలో నియోజకవర్గాన్ని ముందు నిలుపుచున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజీ లేఅవుట్ 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ 60 అడుగుల తారు రోడ్లు 40 అడుగుల సీసీ రోడ్లు సురక్షిత మంచినీటి సరఫరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిరంతరం విద్యుత్ సరఫరా సెంట్రల్ లైటింగ్ పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్ పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ గమనిక నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం ఇట్లు టి బాపిరెడ్డి వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు ముక్కాల ద్వారకానాథ్ చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ